పుల్లారి గారికి కూడా వచ్చిన బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటున్నాను. పరిశుద్ధుడు 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 అని నిత్యము పరమ దూతల చేత పొగడబడుతున్నాను. మంచి యేసయ్య, నీ బంగారు పాదముకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంతవరకునైనా మర్యాద దక్కు నడిపించినందుకు లెక్కలేని వందనాలు ప్రభు. ఇక ముందు కూడా మీరు క్రమంగా నడిపించండి, మీరు మహిమ తెచ్చుకోండి ప్రభు. కొడు వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభు. కొడలేని బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. నీకు వందనాలు ప్రభు. నీ స్తోత్రాల్లో వ్యక్తి వచ్చిబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మేము ఇచ్చిన కానుకలను ప్రభు నాయన మీ వందనాలు తండ్రి మీరు స్వీకరించండి ప్రభు. నాయన మీ పందన చిన్న కానుకలను ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. చెప్పబడిన వాక్యం మా హృదయంలో నాటింప చేసుకున్నట్టు సాయి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. దీనివలన ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేస్తారని యేసయ్య నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నామా పరమ తండ్రి. కానుకలు మనం ప్రార్థన చేసినట్లు నాగమణి గారికి మరి సీఎం ప్రార్థన తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి లోగు సుజాత గారు వచ్చి ప్రత్యేక పాట పాడుతుండగా క్యాండిల్ సర్వీస్ చేయండి, క్యాండిల్ సర్వీస్ జరుగుతుంది కాబట్టి క్యాండిల్స్ పట్టండి. పాట పాడుతుండగా క్యాండిల్ క్యాండిల్ సర్వీస్ కోసం క్యాండిల్స్ పంచమంటున్నాను. పాట పాడుతుంది కదా మరి క్యాండిల్స్ కూడా పంచండి. మరి క్యాండిల్ సర్వీస్ తీసేస్తాం ఉంటాం. మరి దయచేసి అటు ఇటు తిరగండి, ఎక్కడ చూడండి. ఎందుకంటే మరి లైవ్ నడుస్తుంది, మీరు మీ ఇష్టానుసారం కూర్చోవటం, మీ ఇష్టానుసారం అటు ఇటు మసలటం వల్ల మరి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే కార్యక్రమం అంతరాయం కలుగుతుంది. దయచేసి మీరు గమనించండి. Thank you.
పాట పాడినటువంటి ఓగురు సుజాతకి సీఎం ప్రార్థన మందిర తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చొప్పల జయ గారు వచ్చి పల్లవి చరణం ఎక్కువ పాడకుండా దయచేసి, ఎందుకంటే సమయం లేదు, చాలా సమయం అయిపోయింది, కబోర్ ప్రోగ్రామ్ ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలండి. అలాగే ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా నా దగ్గర కొందా సంఘ పరిశుద్ధ పాటు పాడుకుని దేవుని
వారికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారు ఇప్పుడు కోయిర్స్ వారు వచ్చి ఇక్కడ పాటలు పాడుతుండగా మరి క్యాండిల్ సర్వీస్ జరుగుతుంది. మరి క్యాండిల్ సర్వీస్ కొరకు మరి మన మధ్యన ఉన్నటువంటి అమ్మాజీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రక్షకుడు ఇచ్చిన ఆడని ప్రార్థన పడుకుంటూ క్యాండిల్ సర్వీస్ చేస్తారు. రావాలి దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు అండి. ఈ సమయం వచ్చిన దేవజనులకు సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. గౌరవంగా ఉండమని పరిశుద్ధమైన తండ్రి ప్రేమగలు వందనాలు స్తోత్రాలనైనా గొప్ప దేవుడా ఉన్నతడా మహోన్నతుడా ధర్మని రాజా ఇంతవరకు మధ్యన గురించి మా మనవలు ఆలోచించి ప్రతి విషయంలోనూ ప్రభు నీకు నాము మేము ఏ విధముగా అడగాము ప్రతి విషయంలో మీకు ఘనముగా మాకు లభించిన వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క స్త్రీలు విశ్వాసులు ఇంత ఘనముగా చేసుకోవటానికి ఆయన మీరు మీ మా మధ్యన అధ్యక్షులుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో ప్రభా ఈ యొక్క క్యాండిల్స్ ని మేము వెలిగించుండగా ప్రభా వెలుగు ఈ క్యాండిల్స్ ఎలా అయితే వెలుగుతున్నాయో మా జీవితాలు కూడా ప్రభా మేము వెలగాలి, ఇతరులను కూడా వెలిగించుకుని ఇదనాలు చెడ్డవుగా నేర్పబట్టి మేమందరము సిద్ధపడి కలిగి ఉండేవారముగా చేయమని అడుగుతున్న ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఇన్ని సంవత్సరాలు మా పట్ల మీరు ఎన్నో పేరులు ఆశ్చర్య కార్యాలు జరిగించారు. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ సేవకులు ప్రభువా వాక్యాన్ని వేద చొలిచండగా మా హృదయాలు భద్రపరుచుకొని ఈ వాక్యానికి మేము విధేయులుగా ఉండేలాగాను వచ్చిన కూడా ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపలో భద్రపరచమని మేమందరము నీ రాకడలో మేము ఎత్తబడే గుంపులో మేము నీకు మీ బిడ్డలుగా మీ సాక్షులుగా మీ పనిముట్లుగా మీ బోరగా మీ పాత్రగా మమ్మల్ని వాడుకోమని ఈ యొక్క ప్రార్థన మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు త్వరగా అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రార్థించినటువంటి అమ్మాజీ గారికి దేవుని పెట్టేసుకుంటున్నాను. మరి కోయిన్స్ వారు వచ్చి రక్షకుడు పాట పాడుతుండగా క్యాండిల్ సర్వీస్ లైట్లు ఆఫ్ చేస్తారా? Oh,
మరి కేక్ కటింగ్ కొరకు దేవ సుజాత గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కేక్ కటింగ్ కేక్ సెట్ దయచేసి దయచేసి సహకరించండి యూత్ వారు. Thank you.
प्रोग्राम की सिद्धुटिंग स्त्री समाज क्रिस्मस अलगे मरी वेरे के मरी जय वार एंप्लॉयीज కేక్ తీసి పంపించి ఉన్నారు మరి రెండు కేక్ కట్ చేయడం జరుగుతుంది దయచేసి మరి ప్రార్థన రావాలి సుజాత గారు వచ్చి మరి ఈ కేక్ కటింగ్ నిమిత్తం ప్రార్థన స్తోత్రం 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 నాయన సకల స్తోత్రులకు కారణభూతులైన ప్రియ పరలోకమునందరి ఇంతవరకు నీ సుజీవన రెక్కల కింద ప్రభు మమ్మలను ప్రభు ఎంతగానో కాశీరాశి భద్రపరిచినందుకు నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభు. ఇదిగోనైనా నీ జన్మదిన వేడుకల్లో ప్రభు ఇంతవరకు పేరు తండ్రి నాయన మీరు ఎంతగానో ఘనంగానో మర్యాదగానో జరిగించుకున్నారు ప్రభు. అందుని బట్టి నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇదిగోనని ఈ శ్రీయొక్క ప్రార్థనా మందిరంలో జరుగుతున్న ఈ శ్రీల క్రిస్మస్ లో మీరు ఉంటున్నందుకు మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంకా కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ఆశ్రవదించండి ప్రభు. ఇదిగో నాయన ఈ జన్మదిన వేడుకల్లో ప్రభు ఈ క్రిస్మస్ లో ప్రభు నాయన నాయన కేక్ కట్ చేస్తుండగా ప్రభు శ్రీయొక్క ప్రార్థనా మందిరంలో ఉన్న నాయన సంఘ కార్యకర్తలు ప్రభు నాయన సంఘ పెద్దలు సంఘ విశ్వాసులు ప్రభు ఇదిగో నాయన ఇదిగో నాయన కేక్ కట్ చేస్తుండగా ప్రభు మీ చల్లని దీవెనలో ఆశీర్వాదాలు ప్రభు మాకు మా అందరికి మా సంఘానికి ప్రభు నాయన దయచేయమని ప్రభు నాయన ఈ కూడికిని ఆదరించే వరకు వహించి క్రమంగా మర్యాదగా జరిగించుకోమని కార్యక్రమంలో మీరు మరి కేక్ కటింగ్ నిమిత్తం లక్ష్మి రా ప్రభు నందు ప్రియ విశ్వాసులారా మరి సారి ప్రతి క్రిస్మస్ లోని కూడా జన్మదిన వేడుక కాబట్టి కేక్ కటింగ్ చేస్తున్నాం. మరి ఇది ఏంటంటే ఇది ఒక ఆచారం కాదు, మన సంతోషం కొద్ది. మరి ఆయన భూలోకంలో మరి శరీరధారిగా వచ్చిన తర్వాత మరి ఆయన జన్మించాడు కాబట్టి ఆయన స్త్రీ పురుషుడు కాబట్టి మరి మనం కేక్ కట్ చేసి మరి ఆయన కనపడటానికి, ఎందుకంటే మరి ఈ కేక్ని కట్ చేయడానికి మరి లక్ష్మి మరి సేవకులు ప్రార్థన చేసినారు. చప్పట్లు. 2021వ సంవత్సర యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2021వ సంవత్సర పుట్టినరోజు వేడుకల్లో మరి దేవుడు మనకి ఇచ్చిన మరి సియోను ప్రార్థన మందిర సంఘ వ్యవస్థాపకులైనటువంటి గురువు గారు అలాగే మరి అమ్మగారు మరి రోజు కేక్ కట్ చేస్తుండగా మనమందరం కరత్వాల దండ్రధ్వనులతో మరి ఆనందిస్తూ అందులో పాల్గొందాం. పరలోక ముందున్న మన తండ్రి అయిన దేవుని యొక్క నామంలోను తండ్రి కుడిపార్శ్వ ఆశీనుడైన కుమారుడైన క్రీస్తు నామంలోను ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నామంలో ఈ కేక్ కట్ చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. Thank you.
ప్రభుజన ప్రయోగశాలగా మరొక తీపండి మరి మన మధ్యన ఉన్నటువంటి ఇస్రాయల్ సమాజం నడిపిస్తున్న కేజమణి గారు వచ్చి ఈ కేక్ కటింగ్ చేస్తారు జన్మదిన సందర్భంగా స్త్రీల సమాజం వారందరము ఆ సంతోషాన్ని బట్టి కేకును కట్ చేసుకుందామండి. చాలా సమయం అయిపోయింది, ప్రోగ్రామ్ ఉందంటే చాలా మట్టుకు ఇప్పుడు ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదు, చాలా ప్రోగ్రామ్ ఉంది. మరి మీరు ప్రోగ్రామ్ చాలా పెద్దగా రాసి ఉన్నారు, దయచేసి సహకరించాలి. కేక్ కటింగ్ సరిపోయింది, ఆ టేబుల్ అవి పక్కకి సరిపోయింది. యూత్ వారు దయచేసి సహకరించండి, యూత్ వారంటప్పుడు తక్కన వచ్చి పక్కన లేపాలి. ఎప్పుడో చెప్పాను నేను ఇమ్మీడియట్లీగా ఆ టేబుల్ తీసేయండి, ఒక సెకండ్ లో జరిగిపోవాలి ఆర్డర్ ఇచ్చేటప్పుడు తీసేయండి. దయచేసి లక్ష్మీ ప్రసన్న సునీత వచ్చి ఒక పల్లవి చరణం మాత్రమే పాడాలి. రండి రండి, ఒక పల్లవి చరణం మాత్రమే, కార్యక్రమం చాలా ఉంది ఎక్కువ. ఫోటోస్ కోసం
మరి ప్రత్యేక పాటలు మరి స్పెషల్ సాంగ్ గా వారిద్దరు కలిసి పాడారు నలి సునీత లక్ష్మీ ప్రసన్న మరి దేవుని పేరిట వారికి వందనాలు తెలియజేస్తున్నాను మరి అలాగే దయచేసి మరి ప్రసంగం చేసేవారు ఇప్పుడు ప్రసంగానికి వెళ్ళే ముందు ప్రసంగం చేసేవారి కొరకు మరి సీతా కుమార్ తోటి సీతా కుమార్ వచ్చి ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరలోకమందు మా ప్రియ తండ్రి నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయన ఇటు రీతిగా కూడి ప్రభా శ్రీలముగా కూడి ప్రభాని యొక్క జన్మదిన శుభా వేడుకల్లో నాయన నాయన మేమందరము కూడడానికి ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా ఇప్పుడు మరి సేవకులు నిలబడుచుండగా ప్రభా ఆ బిడ్డకి నాయన మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా మరి ఏ వాక్షమైతే కావాలో ప్రభా వాక్షానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా అవి విని నాయన విడిచిపెట్టి వారంగా కాకుండా ప్రభా నాయన నాయన అది గ్రహించేగా హృదయాలు
మాకందర దయచేయండి ప్రభా. ఏడంతల ఆత్మశక్తితో ప్రభా బిడ్డను బలపరచమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ఆయన ఈ యొక్క సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన పాద చెంత చేర్చుకోమని త్వరగా రాను నేను నజరేడని ఇస్తున్నామని అడిగి వేయడం ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి ఉద్దేశంతో కుమారికి దేవుని పేరిట వందనాలు. అలాగే మన సేవకులు వచ్చి ఇప్పుడు ఆయన సమయాన్ని ఉపయోగించుకోవాలి. మరి సమయాన్ని గ్రహించండి. ఇద్దరు సేవకులు ఉన్నారు, మరి చాలా కార్యక్రమం ఉంది వెనకాల మరలాను కాబట్టి మరి అంటే ఎంత చేసి సేవకులకి ఏంటి ఇలా ఇస్తున్నారని వారిద్దరూ కూడా నా ఇంకా చూస్తున్నారు. ఎందుకంటే సేవకులు అనేవారు ఎవరైనా సరే వారు తీసుకొచ్చిన వర్తమానాన్ని ఖచ్చితంగా గంటైనా చెప్పాలని ఆశ కలుగుతారు. కానీ సమయాన్ని గ్రహించి మరి ఆ గంటను 10 నిమిషాలు కూడా చెప్పగల శక్తి వారిద్దరిలోనే ఉంది. ఎందుకంటే వారు నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, వారు వాక్యాన్ని కుదించి గంట వాక్యాన్ని కూడా 10 నిమిషాల్లో కూడా చక్కటి రీతిలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతారు. కాబట్టి మరి వచ్చి మరి ముందుగా మన సంఘ కాపర గారి సేవకులు ప్రకాష్ గారు వచ్చి ఆయన సమయాన్ని ఉపయోగించుకుంటారు. మరి ఆ తర్వాత తర్వాత కార్యక్రమం తర్వాత వస్తానండి. మరి రావాలి దేవుని మనకి మహిమకులందుగాక కూడిచిన సియోను ప్రార్థన మందిర విశ్వాసులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. రెండు వినిపించాయి అంతే. నేను సేవకుడిని, దేవుడి పక్షాన్ని నిలుచున్నాను. ఇక్కడ మన దేశంలో నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. మీకు వాక్యాన్ని తీసి చూపించి నేర్పించాను నేను. పౌలు గారు సంఘానికి వందనాలు చెప్తున్నాడు, సంఘంలో ఉన్న విశ్వాసులకి ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగుతుందాక. స్త్రీల సమాజ క్రిస్మస్ గురుగారి మాటలో నేను గమనించాను, గంట అయినా చెప్పే సత్తా ఉంది వారికి, 10 నిమిషాల్లో ముగించాలి. ఎక్సలెంట్ కార్యనిర్వాహకులు అండి, ఎక్సలెంట్. అలాంటి ఆయన్ని ఇజ్రాయెల్ దేశాలు ఎక్కడ తిరిగినా అది దొరకడండి, అస్సలు దొరకరు. మా సిస్టర్ గారినేమో మా భర్త గారు ఎక్కడ అంటారు, మాకు తెలుసా ఆయన ఎక్కడుంటారో, ఆయనకే తెలియదు. రైట్. ఒక పెద్ద ఆవిడ మనలో ఉన్న వారందరికంటే పెద్ద యూత్ అన్నమాట. పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ, విమలమ్మ గారి కంటే చాలా పెద్ద ఆవిడ. ఒక ఆవిడ విశాఖపట్నంలో బస్సు ఎక్కిన తర్వాత చుట్టుపక్కల కూర్చున్న వారందరితో చెబుతుందంట, విజయవాడ వచ్చాక చెప్పండి దయచేసి. ఏమని? విజయవాడ వచ్చాక చెప్పండి, పొరపాటున నేను నిద్రపోతానేమో చెప్పండి అని ముందర ఆయనకి చెప్పిందంట. సరేనమ్మా అన్నాడంట. పక్క ఆయనకి చెప్పిందంట. సరేనమ్మా అన్నారంట. వెనక ఆవిడకి చెప్పిందంట. సరేనమ్మా, ఎంతమందికి చెప్తావు, లేపుతాంలే విజయవాడ దగ్గర కదా అన్న తర్వాత డ్రైవర్ గారికి కూడా చెప్పిందట, డ్రైవర్ గారు కొంచెం ఆలోచించండి, జ్ఞాపకం ఉంచుకోండి, విజయవాడ రాగానే నాకు చెప్పండి. అందరూ పడుకున్నారు, డ్రైవర్ అలాగా వెళ్ళిపోతున్నాడు. పాపం వృద్ధురాలికి, పెద్దవాడికి, యూత్కి మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసి అయ్యో బాబు ఎక్కడ వచ్చేసాము, విజయవాడ వచ్చేసిందా, 1:30 అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతాం అన్నారంట. అయ్యో బాబా నేను ఎంత చెప్పానండి మీకు, ఎంతమందికి చెప్పాను నేను, ఎంతగా ప్రాధాన్యపడుతూ చెప్పాను నేను మీకు, విజయవాడ రాగా నేను నిద్రలేపమని అని చెప్పేసి. అంటే
అలా కుదరదమ్మా అలా కుదరదమ్మా ఇంకా దాటేశాము అని చెప్పేసి అందరూ ఆ డ్రైవర్ అంటుంటే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అంటున్నారట, లేదు లేదు లేదు, ఈ రాత్రిపూట ఈవిడ మళ్ళీ తిరుగు ప్రయాణం అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా వృద్ధురాలు, అందుకే ఖచ్చితంగా బస్సును మళ్ళీ తిప్పాల్సిందే విజయవాడ వరకు అని చెప్పేసి తిప్పేసి విజయవాడ వరకు వచ్చారంట. వచ్చిన తర్వాత విజయవాడకు వచ్చామా అమ్మయ్యా అని చెప్పేసి బ్యాగ్ తీసి అందులో నుంచి ఒక బిల్ల తీసుకొని టాబ్లెట్టు ఆ టాబ్లెట్ బిల్ల వేసుకొని అమ్మయ్య ఇక పోనివ్వండి అన్నదంట. ఏంటి అమ్మయ్య ఇక పోనివ్వండి అంటే, విజయవాడ వస్తే మా అబ్బాయి చెప్పాడు విజయవాడ రాగానే నువ్వు ఈ బిల్ల వేసుకోమ్మా, ఈ బీపీ మాత్రం వేసుకో అని చెప్పాడు, అందుకోసమనే నేను విజయవాడకు తీసుకొచ్చాను మిమ్మల్ని, అందుకే గుర్తు చేయమన్నాను. నేను చెప్పిన కథ నిజం కాదు, ఎవడు తిరిగి విజయవాడ వరకు రాడు. కానీ అందులో గమనించాల్సింది ఏంటంటే ఆవిడ వచ్చింది చూసారా, అర్థం లేదు అర్థం లేదు. మనం వచ్చాం చూసారా క్రిస్మస్ ఆరాధనకి, దీనికి అర్థం ఉందా లేదా? నవ్వుకున్నాం కదా, సాతానుడు కూడా చూసి నవ్వుకుంటుంటాడు. క్రిస్మస్ ఆరాధనకు వచ్చారు కానీ క్రీస్తుని ఆరాధించట్లేదు, క్రిస్మస్ ఆరాధనకు వచ్చారు కానీ ఇందులో క్రీస్తు కనిపించట్లేదు అని సాతానుడు నవ్వుకుంటాడు. దేవుని వైపు చూసి హేళన చేస్తుంటే చూసావా అంత జనాంగాన్ని ఎలా దారి మళ్ళించానో నీ పైనుంచి పక్కకి. ఏమండి స్త్రీలు ఎంత గొప్పవారో తెలుసా, ప్రపంచాన్ని అడిగితే ఆది పరాశక్తి అంటది. ఆ మాట నేను అనలేను అస్సలు కాదు, ఎందుకంటే వాళ్ళకి ముందు స్త్రీ, వాళ్ళ ప్రకారంగా స్త్రీ ముందు పుట్టింది, వాళ్ళ ప్రకారంగా విత్తనాలు ముందు పుట్టాయి. వాళ్ళకి అసలు ప్రశ్నకు సమాధానమే తెలియదు, విత్తు ముందా చెట్టు ముందా అంటే అసలు దానికి సమాధానమే చెప్పలేడు ప్రపంచంలో ఎవడు కూడా, క్రైస్తవుడు అయితే తప్పిస్తే. దేవుడు ఏం చేశాడు, విత్తనాలు వేసి చెట్లు మొలిపించాడా, విత్తనం మొలిచ్చు చెట్లు మొలుచునుగాక, భూమి మొలిపించునుగాక, భూమి మాట విని దేవుని మాటకు భూమి చెవియొగ్గి లోబడి ఏం చేయాలి, భూమి విత్తనం మొలిచ్చు చెట్లను మొలిపించాలి. విత్తు ముందా చెట్టు ముందా, చెట్టే ముందు, చెట్టు ఉంటే ఎన్ని విత్తనాలైనా వస్తాయి. ఒకే విత్తనం ఉందనుకో అది మొలకెత్తగానే ఎవడైనా తొక్కేయచ్చు, అది మొలకెత్తగానే ఏ పక్షి అయినా వచ్చి తినేయచ్చు. అండి ఆదాము వయస్సు ఎంత అని అడిగితే ఆ క్షణాన సృష్టిని అడిగితే డిఎన్ఏ టెస్ట్ చేసి చెప్తుంది 40 సంవత్సరాల వయస్సు ఆదాము కని, కానీ ఆయన ఆ రోజే పుట్టాడు. ప్రపంచం సైన్స్ ముందు ఏమండి, ప్రపంచానికి సైన్స్ తప్పే చెప్తుంది. బైబిల్ దగ్గరికి వస్తే ఉన్నది ఉన్నట్టుగా దేవుడు మన కొరకు రాయించి భద్రపరిచాడు. క్రిస్మస్ క్రీస్తును ఆరాధించడం, క్రిస్మస్ క్రీస్తు పుట్టినరోజు, క్రీస్తు భూమిపైకి వచ్చిన రోజు, పుట్టినరోజు కాదు. ఒక మాట చెప్పాలంటే మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటూ కిందికి వచ్చినట్లయితే, మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుంచి కిందికి చదువుకుంటూ వస్తే చూడండి ఒకసారి ఎంత మంచి మాట. 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కానెను, ఏమండి యాకోబు మరియ భర్త అయిన యోసేపును కానెను, ఆమె యందు క్రీస్తనబడిన యేసు. పైనుంచి కింది వరకు చదువుకుంటూ వస్తే ఒకరు కన్నారు వారిని, క్రీస్తుని ఎవరు కనలేదు, క్రీస్తు తనకు తానుగా పుట్టాడు, భూమిపైకి వచ్చాడు ఆయన. ఎప్పుడు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం, నీ గ్రంథం చుట్టూలో వ్రాయబడిన ప్రకారంగా, నువ్వు రాసుకున్నావు కదనయ్యా ఆ ప్రకారంగా నేను వచ్చాను వచ్చాను. ఎలాగొచ్చాడు, మొట్టమొదట దేవుడు మనిషిని మట్టితో చేశాడు.
మట్టితో చేశాడు. మట్టితో చేసిన ఆదాము పాపంలో పడిపోయే అవకాశము ఉంది. పాపానికి అవకాశం ఇచ్చాడు, పడిపోయాడు. మనిషిలో నుంచి ప్రక్కటెముక నుంచి తీశాడు స్త్రీని, హవ్వని, తన భార్యని. అండి, ఆ స్త్రీ కూడా పాపము చేసి పాపంలో పడిపోయింది. ఏంటిది అనుకున్నాడు దేవుడు. ఆదాము హవ్వల కలయిక వలన చేశాడు మనిషిని. కయీను పుట్టాడు, హేబెలు పుట్టాడు. ఆ విధంగాను ఏమైపోయింది, పాపానికి లోబడిపోయింది. పాప స్వభావం కలిగిన మనిషి. అందుకే యోబు గారు అంటారు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు యోబు. దేవుడు అంటున్నాడు యోబుతో, పాప సహితునిలో నుండి, పాపాత్ముడిలో నుండి పాపము లేనివాడు పుడితే ఎంత బ్రహ్మాండం కదా అని దేవుడు మరొక భూమిపైకి మనిషి రావడానికి ఒక మరొక విధానాన్ని దేవుడు చూపిస్తూ పాత నిబంధన గ్రంథములో ఆది మానుష్యుడు ఆదాము హవ్వల యొక్క ప్రారంభంలోనే దేవుడు వాగ్దానం చేశాడు. మీరు పాపం చేశారు కదా, మీరు పాపము చేశారు కనుక నా కుమారుడిని మీ కొరకు భూమిపైకి పంపిస్తాను. క్రిస్మస్ ఎప్పుడో తెలుసా, ఆదాము హవ్వలప్పుడే క్రిస్మస్. ఏమండి, ప్రపంచాన్ని అడిగితే ఈరోజు మా దేశంలో పనికి రాని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమంటున్నారో తెలుసా, లైవ్ వెళ్ళినా పర్లేదు, ఇబ్బంది లేదు. ఏమంటున్నారో తెలుసా, మీ క్రీస్తు ఎప్పుడైనా పుట్టాడు, 2000 సంవత్సరాల క్రితమే కదా, అంతకుముందు దేవుడు లేడా, మా దేవుళ్ళ సంవత్సరాలు ఎంతో తెలుసా నీకు, లక్షల కోట్ల సంవత్సరాలు. ఎక్కడి నుంచి లెక్క పెట్టావు నువ్వు, ఎక్కడి నుంచి లెక్క పెట్టావు సంవత్సరాలు, లక్షల సంవత్సరాలని చెబుతావు ఏదో నోటికి. ఇరాన్ వాడు వచ్చేసి నీ దేశంలో మతాలు సృష్టించిన తర్వాత, ఆ మతాలని నీ దేశానికి కాదు కానీ నువ్వు ఆచరిస్తున్నావు. క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఏమంటావు, ఇది అమెరికా మతం, ఎవడన్నారా అమెరికా మతం అని. అమెరికాలో పుట్టాడా క్రీస్తు, కాదు. మన భారతదేశం ఉంది చూసారా, ఆసియా ఖండం, ఆసియా ఖండంలో ఒక భాగం ఇజ్రాయెల్ దేశం. మన ఖండంలో పుట్టాడు దేవుడు. మన దేవుడు ప్రాంతాల ప్రకారంగా చూసుకుంటే ఆయన మనకు చెందినవాడాయన. ఇకపోతే దేవుణ్ణి అన ఒక ప్రాంతానికి పరిమితం చేయగలమా? పాత కాలాలలో, క్రీస్తు రాకంటే ముందు కాలాలలో చాలామంది పరిశోధనలు చేశారు. దేవుని గురించి అనేక మంది పరిశోధించారు. ఒక కవి అంటాడండి, ఏమంటాడు తెలుసా, నీకు ఆకలేస్తుందంటే ఎక్కడో ఆహారం ఉందన్నమాట, నీకు దాహం వేస్తుందంటే ఎక్కడో చోట నీరు ఉందన్నమాట. నీ లోపల దేవుడిని ఆరాధించాలి. నేను ఒక నన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆ ఒక రోజున నేను చేసే ప్రతి కార్యానికి శిక్ష విధిస్తాడు, నేను చేసేవి మంచి కార్యాలు అయితే నన్ను సన్మానిస్తాడని నీలో ఉంది చూసావా? ఒక దేవుడిని ఆరాధించాలనే ఒక తపన నీలో ఉంది చూసావా? అది ఉన్నదంటే ఏంటో తెలుసా, దేవుడు ఉన్నాడని అర్థం. నీకు కనిపించినంత మాత్రాన దేవుడు లేడనుకోవడం తప్పు. 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమిపైన కనిపించడానికి వచ్చాడు. ఏమండి, నువ్వు నేను ఈ పాప శరీర ఆకారంలో పుట్టాడు. పిలిపిల రాసిన పుస్తకంలో మనం చదువుకుంటే పాప శరీర ఆకారంలో పుట్టి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ఏమండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఒకడు అంటున్నాడు, పిచ్చోడు నా దేవుడు ఇదిగో చాలా రిచ్. నీ దేశ పరిమితులు ఎంతరా, నీ దేవుడు యొక్క పరిమితులు ఎంతరా అంటే ఇంకొకటి అంటున్నాడు అపరిపూర్ణుడు. మా దేవుడు సింహ భారతదేశంలో పనిచేస్తుందండి,
పక్క దేశానికి వెళ్తే మళ్ళీ యేసుక్రీస్తు సింహం పనిచేస్తుంది, ఇంకో దేశానికి వెళ్తే ఇంకొక దేవుడు సింహం. అంటే నీ దేవుడు ఏమండి, నీ దేవుడు నీ దేశానికే పరిమితం. నువ్వే చెప్పుకుంటున్నావు అయ్యా పిచ్చిగా, నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు చూశారా, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు ఆయన, ఒక దేశానికి చెందినవాడు కాదాయన. లూకాసువార్తలో మనం చదువుకుంటాం చూడండి, మంచి మాట. లూకాసువార్త 2వ అధ్యాయం వాక్య భాగంలో మనం చదువుకున్న మాట 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుపు మహాసంతోషకరమైన సువర్తమానము. ఏమండి, ఎంతమందికి? భారతీయులకేనా, ఇజ్రాయిలీలకేనా, ఇటలీ వారికేనా, అమెరికా వారికేనా, ఆరిన నేల పైన జీవించి ఉన్న ప్రతి మనిషికి ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి కొరకై, నీ నా పాపాలు తీసివేయడానికి కొరకై, మనుషులమైన మనము దేవుణ్ణి చూడలేమని. దేవా నిన్ను చూడాలని ఉందయ్యా, ఎన్ని కార్యం చేసావు, నాకు నిన్ను చూడాలని ఉంది అన్నాడు ఒక ఆయన. ఎవరండి? మోషే గారు. చూస్తే బ్రతకలేదు మోషే, చూస్తే నా స్వరూప స్వభావాలు నీకు తెలియదు మోషే, నన్ను చూస్తే చచ్చిపోతావయ్యా, లేదు నేను చూడాలి, నేను అలాగ వెళ్తాను, ఆ బండ చాటును ఉండవయ్యా, నా ప్రభావం వెళ్తుంది, నేను కాదు నాన్న, నా ప్రభావం వెళ్తుంది, ఆయన నీడ అలాగ వెళ్తే చచ్చినవాడి వల్ల పడిపోయానంటాడు మోషే. ఏమండి నీడకే అంటే, మనుషులమైన మనము ఈ 6 అడుగుల ఆకారముతో దేవుణ్ణి చూడలేమన్నమాట. ఆయన అనంతుడు, కీర్తన గ్రంథం మనం చదువుకుంటాం, ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు. ఏమండి ఆయన ఉన్న చోటు నుంచే మనుషులందరినీ చూసి పరిశీలించే దేవుడు. అటు ఇటు తిరగనక్కర్లేదు ఆయన. ఏమండి నీ దేవుడు నీ దేశంలో చూస్తాడంటున్నావు, అది నమ్మకం లేదు. జగమంత కుటుంబం నాదంటాడు మళ్ళీ, వసుదైక కుటుంబం అంటారు మళ్ళీ. వసుదైక కుటుంబం అంటే భారతదేశమేనా? భారతదేశం తప్పిస్తే భూమిపైన ఇంకా జనం లేరా? ఆ జనాలకి దేవుడు లేడా? నేను ఉన్నానని వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభు, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తానంటుంది దేవదూత వచ్చి. ఈ క్షణాన మీకు తెలుసా మిమ్మల్ని ఎందుకు గొప్పవారని అన్న తెలుసా, కన్య మరియ గర్భాన ఆయన జన్మించాడు. మట్టితో చేస్తే కుదరలేదు, పురుషుని ప్రకటింప నుంచి చేస్తే కుదరలేదు, స్త్రీ పురుష కరయిక వల్ల చేస్తే కుదరలేదు, పాపం చేస్తున్నారు. అందువల్ల ఆయన స్త్రీయందు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఆయన స్త్రీయందు పుట్టి. ఏమండి ఆయన స్త్రీ సంతానం, చదువుకున్నాం కదా మత్తయి సువార్తలో, యోసేపు చూడండి ఏమనుకు ఏమంటున్నాడు అక్కడ మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చదువుకున్నాం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, కన్య మరియ గర్భమందు యేసుక్రీస్తు భూమిపైకి వచ్చాడు. బైబిల్లో ఇంకొక ఆవిడ గురించి ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో, ఈవిడ ఈ కన్యక మిక్కిలి చక్కనిది, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆ గురించిన సాక్ష్యం ఉందా ఈ క్రిస్మస్ రోజున? దేవుడు అంటున్నాడు రోమన్ కాథలిక్ వాళ్ళు ఇప్పటికీ ఏమంటారు తెలుసా, వర్జిన్ మేరీ అంటారు కదండి, పెళ్ళి కాలేదంటారు. తప్పు. యేసుక్రీస్తు పుట్టి
పుట్టినంత వరకు మరియని యోసేపు గారు తాకలేదు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వారిరువురు పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. యేసుక్రీస్తుకి ఎవరున్నారు? సహోదరులు అన్న వారికి క్లారిటీ లేదేమో. నేను చెప్తాను, తమ్ముళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుకి, చెల్లెళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుకి. సహోదరులు అంటే ఎవరున్నారో తెలియదు, సహోదరులు అంటే మరియను తప్పుబడుతున్నట్టు మనం. తెలుసా మీకు? అర్థమవుద్ది, మనందరం గొప్పవాళ్ళం కదా. ఆవిడ కన్యక అని రాయించాడు దేవుడు బైబుల్లో. మరియా, నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావమ్మా, ఆయనకి యేసు అని పేరు పెడతావు. అయ్యో, నేను పురుషుని ఎరగడదాననే, ఇది ఎలా సాధ్యం? దేవుని దూత వచ్చి మాట్లాడుతుంటే అలాగంటే యేసుక్రీస్తు నిజంగా యేసుక్రీస్తు ప్రభు నీ గర్భం వస్తున్నాడమ్మా అని చెప్పేసి అనగానే నేను కన్యకనని ఆవిడ అంటుంటే, ఒకవేళ పొరపాటు అయితే నోరు ముయ్ అనేదేమో ఒకవేళ ఎదుగుతా కదా. పాత నిబంధన గ్రంథంలో రిబ్కమ్మ, ఈ కన్యక మిక్కిలి చక్కనిది రిబ్కమ్మ. ఇస్సాకు గారు క్రీస్తును చూపిస్తుంటాడు. చూసారా, కన్యక మిక్కిలి చక్కనిది కన్య మరియమ్మ, ఇదిగో ఏ పురుషుణ్ణి ఎరగలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం స్త్రీల క్రిస్మస్, ఎంత గొప్ప సాక్ష్యం. నువ్వు పరిశుద్ధంగా ఉంటే క్రీస్తు జన్మిస్తాడమ్మా నీ హృదయంలో. నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితే ఇదిగో క్రీస్తు అనేకమైన అద్భుత కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు, సంఘములో, నీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో. ఆవిడ గర్భాన్ని దేవుడు తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. చూశారా, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావమ్మా. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు, నువ్వు గర్భవతి అవుతావు. పురుషునిలో నుండి 60 మిలియన్ల కణాలు రావాలి. వస్తే ఎన్ని కణాలు? పరుగెత్తి 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 పరుగు పందెములు గెలిచేది ఎన్ని కణాలు? ఒక్కటే. క్రీస్తు పుట్టుక అలాగా జరగలేదు. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన మాటలో పాపము లేదు. ఏమన్నాడు తెలుసా? నీ దేవుడు అడగలడా ఆ మాట? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రా స్థాపించగలడని 2000 సంవత్సరాల క్రితం ఛాలెంజ్ చేసిన నా దేవుడు, మన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభు ఏ దేవుడు అడగలడు ఆ మాటని? అందుకే ఆయన జన్మదినాన్ని ప్రపంచమంతా ఆనంద సంతోషాలతో జరుపుకుంటుంది. ఇదిగో ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూత సైన్య సమూహాలు పొగుడుతూ ఉన్నాయి ఆయన్ని. ఆ పరిశుద్ధుడు ఈరోజు మీలో నాలో ఉదయించాలని, ఆ పరిశుద్ధుని యొక్క వాక్కులు నీ హృదయంలో నా హృదయాన్ని తాకాలని మనసారా కోరుకుంటూ సమయం ఎక్కువ తీసుకున్నందుకు నన్ను క్షమించమని అందరికి కొందనాలు. మరి ఇదే వాక్యం నిజంగా గంటసేపు చెప్పినా తరగదు. మరి ఎందుకంటే మరి వీరిద్దరూ కూడా సామాన్యమైనటువంటి సేవకులు కాదు. మరి ప్రతి దాంట్లో అవుతున్నారండి, అంటే తొందరగా ముగించాలని తొడకలేదు నేను, నైపుణ్యంతో చెప్పాలి మరి నిజం కూడా. కాబట్టి మరి లేకపోతే ఇదే గంట చెప్పినా కూడా తరగ వాక్యం ఉంది. కాబట్టి మరి మరి చెప్పినటువంటి వాక్యాన్ని పోయించేటట్టుగా మరి మట్ట అదంత గారు వచ్చి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే చెప్పినటువంటి సేవకులకి ఈ సియోన్ ప్రార్థన రస్తీల సమాజం వారసత్వ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. రావా త్వరగా సమయం క్లుప్తంగా ప్రార్థన. ఈ ప్రార్థన అయిన తర్వాత మరి కిషోర్ గారు ఒక పదవి ఇచ్చారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ప్రభా ఇక్కడ కొద్దిగా కూడుకొని ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభావం తెలుసుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభు
Thank you.
చూడండి, ఎవరినైనా పిలిచేటప్పటికీ మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారు, సిద్ధంగా ఉంటారు, గన్లు ఓడిసేసి పౌల్ దేవుడు గారు నిలబడి ప్రార్థన చేస్తారు. ఇంతవరకు నీ చిత్తమైన కృపను బట్టి నా తండ్రి నా ప్రభా, ఇంతవరకు నా తండ్రి నా ప్రభా కాపాడిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి మరి యొక్క దైవజనుడు నా తండ్రి నిలబడుచుండగా నా తండ్రి నా ప్రభా అవిడికి నోటికి పోరయ్యండి నా తండ్రి, నా బిడ్డను మరుగుపరిచి నా తండ్రి నా తండ్రి మాతో మంచి మాటలు మాట్లాడి నా తండ్రి నా ప్రభా, మా జీవితాలకు క్రిస్మస్ శుభాకాంక్షలు నా తండ్రి శుభాలు దయచేయమని నా తండ్రి, ఆ బిడ్డ నిలబడుచుండగా ఆ బిడ్డని నీ సిలువ సారిను మరుగుపరిచి నా తండ్రి మాతో నాతో మాట్లాడమని ఏసయ్య క్రీస్తు పుణ్యనామం బట్టి వేడుకుంచు నా పరమ తండ్రి. మరి ప్రార్థన చేసినటువంటి కృప్తంగా ప్రార్థన చేసిన సువార్తకి దేవుని పేరుతో వందనాలు. మరి పౌల్ దేవుడి గారు మరి ఆయన సమయాన్ని మరి గుర్తించి మరి ఇంత అంతని చెప్పలేదు, ఎందుకంటే స్పెషల్ స్పీకర్గా పిలిచారు స్త్రీల సమాజం వారు. మరి ఎందుకంటే నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు 2 గంటల ప్రసంగం కూడా 5 నిమిషాలు చెప్పేసి కూర్చోలేసరికి మరి నమ్మకండి, రియల్ మాట. ఎందుకంటే ఈ గుట్టు పక్షి ఆయన ఇక్కడ సంఘంలో 3 సంవత్సరాలు సేవ చేసి బయటకు వెళ్ళారు మొదటగా వచ్చి. కాబట్టి ఈ సంఘంలో సేవ చేసి బయటకు వెళ్ళిన వ్యక్తి ఆయన. కాబట్టి సియోన్ ప్రార్థన మందిరం చెందిన వ్యక్తే ముందు, ఇప్పుడు ఆయన పెద్ద సంఘానికి వెళ్ళారు. కాబట్టి మరి ఆయనలో ఉన్న టాలెంట్ మీకు చెప్తున్నాను, 5 నిమిషాల్లో కూడా ముగించేస్తారు ఆయన. కాబట్టి దయచేసి మీరు ఆయన శక్తి సామర్థ్యాలు చెప్తున్నాను, మరి మీరు గమనించి మరి ఆయన కూడా మరి సమయం గుర్తించి త్వరగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారని మరి ఆయనకి సమయం. వందనాలు, అందరికి వందనాలు. ఇంకా కొందరు పండగ సంబరంలోనే ఉన్నారు, కొంచెం బయటికి రండి. ఎక్కువ నేను మాట్లాడను, ఎక్కువ సమయము
నాకిచ్చిన సమయము ఎంత ఇచ్చారు అన్నది నాకు చెప్పలేదైనా. ఆయనకైతే 10 నిమిషాలు అన్నారు, నాకైతే 5 నిమిషాలకు వచ్చింది. 5 నిమిషాలు కూడా మాట్లాడొద్దు అంటే మీ సమయాన్ని మేము కుదే మీ దొంగలించము, సమయానికి వదిలిపెడతాము. నన్ను ఆహ్వానించిన లక్ష్మీ గారికి, అలాగే స్త్రీల సమాజాన్ని నడిపిస్తున్న కేజయకి, అలాగే కన్వీనర్గా గురునాథన్ గారికి, అలాగే సంఘ సేవకులు ప్రకాష్ గారికి, విశ్వాసులైన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇండియాలో ఉండగానే కేజయ ఫోన్ చేసి ఇలా రావాలన్నా అనేది, కానీ అప్పుడు కొన్ని ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, వస్తానులే అని చెప్పాను. కానీ పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేనప్పుడు ఫోన్ చేసింది. ఆయన దేవుని నామములు నిలబడ్డాను కాబట్టి ఆయన శక్తినిస్తాడు. నా కొరకు కూడా ప్రార్థించండి. అయితే సమయం అంతా మీ వందనాలు చెప్పడం అంటే సరిపోతుందేమో, ఇంకా నేను వాక్యంలోకి వెళ్తాను. లూకా సువార్త 2:8, 8:15, 21:21. రైట్. తర్వాత 8:00 తర్వాత 21:00 చూడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి గొప్ప దేవ, నీ వాక్యాన్ని తెరిచాము, మాకు అర్థమయ్యే రీతిలో మాతో మాట్లాడండి. రక్షింపబడిన వారు ప్రోత్సహించబడటానికి, రక్షింపబడిన వారు రక్షింపబడడానికి కృప చూపించమని యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభుత్వారా, ఇది క్రిస్మస్, క్రిస్మస్ ఆరంభం. ఇది నవంబర్ మాసంలోనే ఆఖరి వారంలో క్రిస్మస్ ఆరంభాలు. అనేక క్రిస్మస్లు మనం చూస్తాం. క్రిస్మస్ అంటే పుట్టిన వేడుక, పుట్టిన వేడుక. ఎవరు పుట్టారు క్రిస్మస్? ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాలలో క్రిస్మస్ చేసుకుంటారు. సాధారణంగా మనం ఎవరైనా మన ఇంట్లో పిల్లలు పుడితే బంధువులు కలిసి మన క్రిస్మస్ పుట్టినరోజు మనం చేసుకుంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన వేడుక అన్ని దేశాలు చేసుకుంటున్నాయి, అన్ని సంఘాలు చేసుకుంటాయి, లేకుంటే అన్ని వీధి వీధిన ఏం చేస్తారండి? సంబరాలు చేస్తారు. ఎందుకు? ఆయన ఉన్న ప్రత్యేకత అది. అయితే మీరు ఎన్ని వచనాలు చదవమండి? ఎన్ని వచనాలు చదవము? ప్రశ్న, నేను ప్రశ్నలు వేస్తాను, జవాబులు చెప్పాలి. మీరు ఎన్ని వచనాలు చదవు? అయితే మన తెలుగు భాష నేర్చుకుంటున్నప్పుడు తెలుగులో ఫస్ట్ అక్షరం ఏంటి? అక్షరమాలలో ఫస్ట్ అక్షరం ఏంటి? ఇక్కడ ఉన్నది కూడా ఏం గమనించారు? మళ్ళీ ఒకసారి చూడండి, ఎన్ని మాటలు వచ్చినాయి? ఆ దినములలో, ఆ దేశములో, ఆ దూతలు, తర్వాత ఆ శిశువు. ఇది కూడా ఆరంభం. ఏం చెప్పారు అంటే, మళ్ళా చెప్పాలి మీరు, వాళ్ళు చెప్పారని నేను వెళ్ళిపోయిన తప్ప ఎవరిని అడిగితే, అందుకు ఈజీగా మీకు చెప్తున్నాను. ఆ అన్న పదము ఇక్కడ ఎన్నిసార్లు వచ్చిందండి? మీకు అందరూ ఆలోచన కదా, సరే గుర్తుపెట్టుకోండి. ఆ దినములలో, ఆ దేశములలో, ఆ దూతలు, ఆ శిశువును. ఏ దినములు? ఆ దినములు అంటే యేసుక్రీస్తు లేకుండా ప్రజా సంఖ్య వాయుబడిన దినాలలో. అయితే ఏం జరిగింది అని చూసినట్టయితే ఒక శుభవర్తమానం వచ్చింది. ఏ శుభవర్తమానము? అక్కడ ఏం జరిగింది అని చూసినట్టయితే 2:13, అయితే ఆ దూత, ఆ దూత ఏం చెప్పింది? భయపడకుడి,
ప్రజలందరికీ కనుము మహాసంతోషకరమైన సువార్తమాను. ఆ దినాడు దూత వచ్చిందంట. ఆ దూత ఏం చెప్పింది? భయపడకూడి. ఈరోజు కూడా సూర్యుడు మాట్లాడుతున్నాడు. ఎవరి భయంలో ఉన్నారు? కొందరు ప్రాణ భయంలో ఉన్నారు, కొందరు అనంతో బాధపడుచిన భయంలో ఉంటారు. ఇప్పుడు అభయం ఇస్తుంది, భయపడకూడి. ఆ దూత మొట్టమొదటిగా చెప్తున్న మొత్తం ఏంటని చూసినట్టయితే భయపడకూడి. మొట్టమొదటి మాట చూసినట్టయితే ఆదరణకరమైన వర్తమానం, ఆదరణకరమైన వర్తమానం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఈరోజు దేవుడు నీకు అభయమైన ఆదరణకరమైన వర్తమానం ఇస్తున్నాడు. ఏంటదండి మొట్టది? మొట్టమొదటిగా భయపడకూడి, అదే ఆదరణకరమైన వర్తమానం. రెండవది చూసినట్టయితే, నేను ఎక్కువ చెప్పనని చెప్పాను, 2:13 చూడండి ఒకసారి మరలా. భయపడకుడి, ఇది మా ప్రజలందరికీ గర్వభోగు మహాసంతోషకరమైన సువర్తమానం. రెండవ వర్తమానం ఏంటని చూసినట్టయితే మహాసంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ సంతోషం ఇచ్చే సువర్తమానం ఏంటి? ఏంటని చూసినట్టయితే ఆయన రక్షకుడి దేవులోకానికి వచ్చాడు. కొందరు సరైన సంతోషం లేక కుటుంబం వలన, లేకుంటే జీవితంలో కలిగే అనేక బాధల వలన సంతోషం లేకుండా ఉంటే, ఈరోజు నేను పిలిచినాడు దేవుడు, ఆయనే సంతోషం ఇచ్చేవాడు, ఆయనే సమాధానం ఇచ్చేవాడు, ఆయనే శాంతినిచ్చేవాడు, ఆయనే నిన్ను ఆదరించేవాడు. ఎవరు ఆదరించలేరండి? ప్రాణ స్నేహితులను అంటాం, లేకుంటే నేనున్నాను అని అంటారు, చివరికి వారేమని వదిలి వెళ్తారు. అయితే ఆ దూత ఒకటి భయపడకూడి, అంటే ఆదరణకరమైన వర్తమానం అందిస్తుంది. రెండవది చూసినట్టయితే మహాసంతోషకరమైన సువర్తమానం. ఎందరికీ? మనం అందరినీ సంతోషపెట్టలేము, అవునండి. కుటుంబాన్ని సంతోషపెడతాం, లేకపోతే పిల్లల్ని సంతోషపెడతాం, భర్తను సంతోషపెడతాం, కానీ ఆయన పుట్టుక ఎవరికి ఎవరికి సంతోషం కలిగించిందండి? ప్రజలందరికీ, ప్రజలందరికీ సంతోషకరమైన. మూడవది చూసినట్టయితే, రెండు మాటలు నేను చెప్పాను, మూడవ మాట చూడండి, అదే 11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షణకరమైన వర్తమానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మనిషిని రక్షించాడు. ప్రతి మానవుని రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1:22 చూడండి, మీకు వచ్చిన మాట చెప్పండి. ఆమె కుమారుని తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించడం కనుక ఆయన ఇప్పుడు యేసు అని పేరు. ఆయన ఎలా వచ్చాడండి? రక్షకుడిగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు, పాపముల నుండి రక్షించేవాడు. యోహాను సువార్త 4:24 చూసినట్టయితే ఈయన నిజముగా లోక రక్షకుడు కాదా అంటుంది. ఎవరు? ఆ స్త్రీ. ఆయన లోక రక్షకుడు. ఆయన లోకం అంటే ఎవరు? మానవులే. రక్షించడానికి భూమికి వచ్చాడండి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6:3 చూసినట్టయితే, రోమీయులకు రాసిన పత్రిక దొరికితే చదవండి, రోమా ఏలైనగా పాపము వచ్చి చేయటము మరణము అయితే దేవుని కృపవరము మన ప్రభువైనే యేసుక్రీస్తు నిత్య జీవం. ఒక ప్రశ్న వేస్తున్నాం ఈరోజు చూడండి, నీవు యేసుని ఎరిగినావా? నీవు యేసుని నీవు రక్షింపబడ్డావా? నీవు దేవుడు యేసుని చేర్చుకున్నావా? ఆయన ఎందుకు వచ్చాడు? మూడవదిగా లోక రక్షకుడిగా వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. మన పాపముల నుండి విడుదల చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడండి. ఆయన రక్షకుడిగా నువ్వు చేసుకున్నావా? ఈ రాత్రి సూటిగా నేను మాట్లాడుతున్నాను.
నీవు రక్షింపబడ్డావా. ఈరోజు చనిపోతే ఆయన ఇద్దరు పరలోకానికి చేరుకుంటామని నేను అనుకున్నా. ఎన్నో క్రిస్మస్లు చేసుకుంటాం మన జీవితంలో. నేను ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టి 15 క్రిస్మస్లు జరిగినాయి అనుకుందాం. 15 సంవత్సరాలు అయిపోయింది, 16 క్రిస్మస్ చేసుకుంటున్నాం అప్పుడు. అయితే ఇంకెన్ని క్రిస్మస్లను చూస్తావో తెలియదు, కానీ ఒకటి, ప్రతి క్రిస్మస్లోనూ ఆయన పుట్టిన జ్ఞాపకం చేసుకుంటాం. అయితే నీవు రక్షింపబడ్డావా? ఆయన నిజ రక్షణ తీసుకున్నావా? ఇదే మీకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. చూసినట్టయితే ప్రతి క్రిస్మస్ చూసినట్టయితే ఏముంటాయని చూడండి. ఏముంటాయంటే ప్రతి క్రిస్మస్లో 5 సీలు ఉంటాయి. సీ ఏం సీ? ఫస్ట్ సీ ఏంటి చెప్పండి? ఇప్పుడు చేసాం కేక్ కాదు. ఫస్ట్ ఏంటి? క్యాండిల్స్. రెండవది క్యారల్స్. మూడు చెప్పండి, కేక్. నాలుగు క్లాత్. తర్వాత ఆకారిని వాస్పత్రం నాకు ఏంటది రొయ్యల వల్ల వాసన వస్తుంది నాకు తెలియదు కానీ. నాలుగవదిగా ఐదవదిగా చికెన్. చికెన్ లేదే మనకి నాడు. ఫస్ట్ క్రిస్మస్ అంటే ఏంటనుకుంటాం మనము? క్రిస్మస్ అంటే చెప్తాను కదా, క్యాండిల్స్ వెలిగించడము, క్యారల్స్, లేకుంటే కేకు, క్లాత్స్. క్లాత్స్ అంటే చీరలు. నేను మన సీఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్తే 25,000 నుండి 1,00,000 వరకు చీర అన్నాడు. నాకేమర్థం కాలేదు అసలు. ఇంత కరీ చీరలు ఉంటాయి ఆడవాళ్ళు కట్టుకుంటారా అనుకున్నాను నేను. చూసినట్టయితే క్రిస్మస్కి ప్రాముఖ్యత ఇచ్చేది కేక్ ఇస్తాము, క్యారల్స్కి ఇస్తాము, ఇంకేంటండి ఇంకేంటి క్లాత్స్కి ఇస్తాము, చికెన్కి ఇస్తాము. దేవునికి మాత్రం అయ్యగారు మీరు గంట మాట్లాడగలరు కానీ 10 నిమిషాల్లో ఊహించండి అన్నట్టు ఉంటుంది. ఏంటి వర్తమానం? దేనికి ప్రాముఖ్యత లేదు? క్యాండిల్స్ మీరు ఇష్టం వచ్చినట్టు ఎన్ని పాటలైనా పాడుకుంటారు, ఎన్ని పాటలైనా పాడుకుంటారు, ఎన్ని క్యాండిల్స్ అయినా వెలిగించుకుంటారు, ఎన్ని స్క్రిప్ట్లైనా వేస్తారు. కానీ వర్షం వచ్చేసరికి అయ్యగారు ఉండడానికి సమయం లేదు. అయితే దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఆయన లోక రక్షకుడికి లోకానికి వచ్చాడు. ఎన్ని మాటలు చెప్పానండి నేను? ఎన్ని మాటలు చెప్పాను? ఒకటి ఆదరణకరమైన వర్తమానము, రెండు సంతోషకరమైన వర్తమానము, మూడు రక్షణకరమైన వర్తమానం. తర్వాత చూసినట్టయితే నాలుగుగా 2:12 చూడండి. 2:12 చూసినట్టయితే ఆశిషులు కొద్దిగా చూడండి, ఎప్పటికొట్టే పొడవు ఏంటో మీరు చూసేదరు అని వారితో చెప్పాను. చెప్పాను ఈ వర్తమానం ఏమవుతున్నామో చూసినట్టయితే చెప్పాను అంటే రక్షణ వర్తమానము. లేకుంటే మనిషి క్రీస్తులో మరణం ఉంది కానీ దేవునిలో జీవనం ఉంది. వర్తమానం, ఈ వర్తమానం ఏంటంటే ప్రచురణ చేసే వర్తమానం. ప్రచురణ చేసే చెప్పాలి. ఏం చెప్పమన్నారు ఇక్కడ చూసినట్టయితే? ఏం చెప్పమన్నారండి? 2:12 చూసినట్టయితే ఒకసారి మళ్ళీ చూడండి. శిశువు పంటలు గొర్రెలు చూడబోయేవారు తొట్టలో పంటలు ఏంటంటే చూడండి, చూసినండి వారితో చెప్పారు. చెప్పింది మనం కూడా చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలండి? దేవుని గురించి చెప్పాలి. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పవా? గుడాన్ ఉంది, హార్ట్ ఉంది. ఇంతకుముందు మేము వచ్చిన కొత్తలు అయితే ఏంటండి 0:54 అది ఒక్క నిమిషం ఇలా మిస్ కాల్ ఇచ్చేవారు పొద్దుటేసి. ఇప్పుడు మిస్ కాల్ ఎవరైనా ఇస్తున్నారండి మీకు? ఎలా ఉన్నాయంటే పనికి వెళ్ళిపోయిన తర్వాత మిస్ కాల్ ఇచ్చేవారు అంటే చేరిపోయామని. ఇప్పుడు ఎన్ని గంటలు మాట్లాడుతున్నారు మీరు చెప్పండి? అన్లిమిటెడ్ వచ్చింది కాబట్టి మీరు లిమిట్ లేకుండా పోతున్నారు అంటే ఇలా అన్నానని మీరు బాధపడకండి. ఎందుకని చూసినట్టయితే దేవుని గురించి ఒక మాట అయినా ఉంటుందా మధ్యలో? ఇక్కడ జరిగింది, ప్రపంచం అంతా వీటిని మినిట్స్లో వెళ్ళిపోతుంది, ఇజ్రాయెల్ దేశం ముందు వచ్చేస్తుంది. కానీ దానిలో ఒక మాట దేవుని గురించి నువ్వు చెప్పబోతున్నావా? ఈ వర్తమానం ఏంటని చూసినట్టయితే ప్రచురణ చేయాలి.
ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఇజ్రాయల్లో. ఆ పచరాలు కాదండి, ఎవరి నుంచో నీకు అనవసరం. నీ జీవితం నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీవు నీ గమ్యస్థానం ఏంటి? నీ బిడ్డల గమ్యస్థానం ఏంటి? నీ భార్య గమ్యస్థానం ఏంటి? నీ భర్త గమ్యస్థానం ఏంటి? అది నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఈరోజు ఎవరి నుంచో మనకు వద్దండి. అంటే నేను ఎలా అంటున్నానని మీరు వేరే అనుకోవద్దు, కానీ మన జీవితం మనము సరి చేసుకుని ఎదుటి వారికి చెప్పాలి. చూసినట్టయితే చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి? వారి గురించి, వీరి గురించి మానేయండి. ఈరోజు నుండి దేవుడి గురించి ఒక మాట అయినా చెప్తానికి ఇష్టపడుతున్నావా? తర్వాత చూసినట్టయితే ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. 2:14 చూసినట్టయితే 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునని. దేవునికి స్తోత్రము చేయుచున్నాను. దేవునికి మహిమ, మహిమను వర్తమానం అండి. మహిమకరమైన వర్తమానం. దేవుని స్తుతిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? ఎందుకు స్తుతించాలి అంటే మనల్ని ఈ భూలోకం మీదకి తీసుకొని వచ్చినందుకు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈరోజు 25,000 ఎట్టి చేరుకుంటున్నారంటే ఒకప్పుడు 300 ఎట్టి 200 ఎట్టి చేరుకొని పరిస్థితి లేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఈరోజు 25,000 పెట్టి చేరుకొనగానే స్తోమత ఉంది. ఎవరిచ్చాడు ఇదంతా? దేవునికి ఇస్తున్నావు? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఉంచిన స్థితిని బట్టి నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? నీ బిడ్డలను చదివించుకోవడానికి, ఒక స్థితిలో ఉంచడానికి మంచి మంచి అందరినీ డూప్లెక్స్ నేను వెళ్ళాను మొన్న ఇంటికి. ఏ ఇల్లు ఎక్కడ ఉంది ఎవరికి నాకైతే అర్థం కాలేదు అసలు. ఎందుకు? మన స్థితిని మార్చిన దేవుని మహిమపరుస్తున్నావా? డబ్బులున్నాయని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మనం ఖర్చు పెడుతున్నాం. బిడ్డలను మనమే పాడు చేస్తున్నాం. జాగ్రత్త, ఇది బాధతో చెప్తున్నాను. మనం దేవుని మహిమపరచాలి. దేవుడు ఇచ్చిన ఉంచిన స్థానాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. నేను చెప్పేది అదే, ఉంచిన స్థితిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మహిమపరుస్తున్నావా? దేవా, నన్ను ఉంచిన స్థితిని బట్టి నీకు వందనాలని ఎప్పుడైనా చెప్పావా? ఈరోజు ఎంత అంటే లైవ్ వెళ్తుంది కాబట్టి ఎంత జీతం వస్తుందో మీకే తెలుసు. అంటే మళ్ళీ అందరికీ తెలుస్తుంది ఎంత జీతం వస్తుందని. అందుకని నేను అమౌంట్ చెప్పను. దాన్ని బట్టి నువ్వు చూస్తున్నావా? లేదు. కానీ దేవుని స్తుతించు. ఆయన లోక రక్షకుడికి భూలోకానికి వచ్చాడు. ఆయన నమ్ముకున్నావా? చివరి ప్రశ్న, 5 మాటలే నేను చెప్పాను. ఎన్ని మాటలు చెప్పానండి? 5 మాటలే చెప్పాను. 1, ఆదరణకరమైన వర్తమానము. 2, సంతోషకరమైన వర్తమానము. తర్వాత రక్షణకరమైన వర్తమానము. తర్వాత ప్రచారం చేసే వర్తమానము. దేవుని మహిమపరిచే వర్తమానం. ఆఖరిగా నేను ఒక మాట చెప్తాను. దేవుని నమ్ముకున్నావా? ఆయన లోక రక్షకుడిగా చేసుకున్నావా? ఇదే నీకులో అనుకూలమైన సమయం. ఇదే రక్షణ. ఒకసారి తలవంచండి. తలవంచండి. ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. మీ సమయాన్ని మేము వృద్ధం చేయను. ఈరోజు ఆయన ప్రభుత్వాన్ని స్వీకరించేవాడు. ఆయన లోక రక్షకుడికి వచ్చాడు. క్రిస్మస్ చేసుకుంటున్నావు. ఈ మరలా ఈ సమయం నీకు వస్తుందో రాదో జీవితం తెలియదు. చూడండి, అనేక మంది ప్రాణాలను వెళ్ళిపోయారు ఈ కోవిడ్ సమయంలో. అన్ని లక్షల మంది కోట్ల మంది ప్రాణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయన ఎందుకు వస్తావా? ఆయన లోక రక్షకుడికి ఈ భూమి కడుకు వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన మన కొడుకుని చనిపోయాడండి. ఆ ప్రదేశాలన్నీ తిరిగావు, కానీ ఇంకా దేవుడు నమ్ముకోలేదేమో. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు ఆరాధించు.
ప్రార్థన చేసుకో దేవా, ఇంతకాలం మమ్మల్ని సజీవించినందుకు వందనాలు. లోకరక్షకుడిగా వచ్చావు, మరి రేపులో ఇంకా చేర్చుకోలేదు. ఈరోజే హృదయంలో చేర్చుకుంటానని ఒక తీర్మానం చేసుకో. ప్రేమగల తండ్రి, దయగలవనైనా మాకు ఇచ్చిన లక్ష్యాన్ని బట్టి వందనాలు. నీరు కట్టి ఫలింపు చేయమని ఇస్తే సమాజం నడిపించిన బిడ్డను దీవించండి. అలాగే కన్వీనర్ గారిని, అలాగే లక్ష్మి గారిని, అలాగే సేవకులను కూడా విశ్వాసం కూడా దీవించమని యేసుక్రీస్తు నామం ప్రార్థించే వరకు వచ్చున్నాం తండ్రి. మరి చాలా కార్యక్రమం ఉందండి దయచేసి. ఎందుకని అంటే నిజంగా సేవకులు చెప్పినట్టుగా మరి సేవకులకి లాస్ట్ వచ్చే సమయం ఉండదు. ఎందుకంటే ముందు పాటలు అది ఓ పెట్టేస్తారు. మరి పాటలు తగ్గింత కొన్ని పాటలు పాడుకున్న ముందు వస్తారా? 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఇన్నైనా పాటలు పాడుకోవచ్చు, కానీ రారే సమయానికి రారు. నేను ఏమని చెప్పాను, 7 గంటలకు స్టార్ట్ చేసి మీరు పాటలు పాడుతుంది, కానీ మీరు 8:30 కానీ సిద్ధపడదు. మరి నేను ఎప్పుడు 6 గంటలకు రెడీ ఉన్నాను. దయచేసి మరి దయచేసి మరి వాకింగ్ కొరకు ఫలించేటట్టు ప్రార్థన చేయిద్దాం అనుకున్నాను. మరి ఆయన ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు ఆ ప్రార్థన దీవించి ఆశీర్వదించిన కాక. మరి అయితే ఇప్పుడు కార్యక్రమం ఉందండి, అదే కార్యక్రమం కాబట్టి కేజమ్మన్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. త్వర త్వరగా రావాలి, త్వర త్వరగా. మరి భోజన కార్యక్రమం ఉందండి, ఎందుకంటే భోజనం కోసం పాపం అందరూ ఎదురు చూస్తున్నారు. వాడికి కంప్లీట్ అయిపోయి మరి భోజనం పెడతారని వాళ్ళందరూ కూడా ఏంటి లాగా అంటున్నాను. ఈ అధ్యక్షుడిని సమయానికి ముగిస్తే సంతోషిస్తారు. ఎక్కువ సమయం అయితే తిట్టి వాళ్ళు నన్నే అధ్యక్షుడినే తిడతారు. ఏంటి ప్రథమ అధ్యక్షుడిని తిడతాం అధ్యక్షుడిని, ఎందుకంటే అండి సమయం ఎక్కువైంది అని మనకు ఖచ్చితంగా తిడతారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రభు ఎంతగానో ఈ కార్యక్రమం నడిపించడం ఎంతగానో ప్రోత్సహించారు, ఆయనకే మహిమంత ప్రభావం కలుగును గాక. అయితే ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమం ఉంది, సన్మాన కార్యక్రమం ఉంది. అయితే యవనస్తులు లేచి కొన్ని చేస్తే ఇక్కడ వేస్తే మన సన్మాన కార్యక్రమం చేద్దాం. యవనస్తులు లేకపోయినప్పటికీ లేచిపోవాలి మీరే లేచి చేసి ఎందుకంటే మన సమయానికి చాలా అంటే ఇప్పుడు అక్కడే వస్తారాల సువార్త సమేత సత్య సుజాత రండి. మీరు కూడా యమస్తులే, నిర్మస్తులు కాదు వస్తే. వెంకటలక్ష్మి సాధయ్య అందరూ లేచి మన సైన్యానికి ఎంతగానో మనల్ని ఆగ్నిలోకి నడిపిస్తున్న తల్లిదండ్రులందరికీ మనం సన్మానం చేయాల్సింది. చాలా త్వరగా చెయ్యండి, కూర్చోండి. మీరు అవసరం Thank you.
తీసుకోండి. ఓకే ఇంకొక తర్వాత ఇంకొక నలుగురు యవనస్తులు రెడీగా ఉండండి. ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సన్మాన ఉత్తరం మీద వెళ్ళండి.
స్టైల్ మేరీ గారికి ఇంకా కొంత తెలుస్తున్నారు అంటే
సోదరులారా, సహోదర సహోదరులందరికీ కూడా ఇది వచ్చి జరిగిన కార్యక్రమం అంతే ఎంతగానో జయప్రదంగా జరిగించినందుకు మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేక వందనాలు తెలుపుకొచ్చున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు జరుపుకునే ఇస్రాయేల్ క్రిస్మస్ మన స్త్రీలు ఎంతో ఉజ్జీవంగా దేవుని సన్నిధిలో నడిపిస్తూ మనల్ని ప్రతి విషయంలో కూడా ముందు నడిపిస్తున్నా మన యొక్క కేజీఎం గారిని బట్టి ఆమెని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము కావాల్సిందని.